పడుతుంది. సార్కి ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో వర్షం వచ్చినందువల్ల ఎక్కడికక్కడే వాటర్ స్టాగ్నేట్ అవుతుందని ఇక్కడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అలాగే ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అయినటువంటి మున్సిపల్ ఇంజనీర్ గారు ఇతర సిబ్బందితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా హస్తం కాలనీ బలగ ఏరియాలో వస్తే స్టాప్ దారిలో ఇక్కడ స్టాక్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇరుకైన డ్రైనేజ్ సిస్టమ్ కెపాసిటీ డిశ్చార్జ్ కెపాసిటీ లేనందువల్ల అలాగే విపరీతమైన పట్టణంలో ప్రజానీకం పాపులేషన్ పెరిగి ఇరుకైన డ్రైనేజ్ సిస్టమ్ వల్ల పూర్తిగా డ్రైనేజ్ అవక ఈ అవస్థలు పడుతున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర ఇబ్బందులే కాకుండా మురికి ఏదైతే రోడ్ల మీదకి వచ్చి అంటువ్యాధులు రావడం, దెంగు ఇతర జ్వరం పీడిత వ్యాధులు రావడం, దీనివల్ల ప్రజానికి పట్టణ ప్రజానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కనుక దీన్ని ఇమ్మీడియట్గా మేము డిపిఆర్ చేసి కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ని మళ్ళీ కెపాసిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.